ఈరోజు తెలంగాణ హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ వన్ అయిందంటే అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన కృషి, చూపించిన చొరవ. ఏ రాజకీయ నాయకుడికైనా ఏ పార్టీకైనా దీనికంటే కూడా ఏ తృప్తి ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు చాలా మంది ఉన్నారు ఔటర్ రింగ్ రోడ్డు 8 లేనేస్తానన్నాను. ఇప్పుడు మీరందరూ కూడా మర్చిపోవచ్చు, కొంతమంది గుర్తుండకపోవచ్చు, కానీ నా మనస్సాక్షిగా ఆలోచించినప్పుడు నేను చేసిన పని నా మనసుకు ఆహ్లాదం ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, తృప్తిని ఇస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు దూరదృష్టితో ఆలోచించి మనం చేశాం. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాం. చాలా మంది నాలెడ్జ్ ఎకానమీ అంటే ఎక్కడన్నారు? దానికి చిరునామాగా హైదరాబాద్ తయారు చేసిన ఘనత, ప్రారంభించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే సమయంలో ఆ తర్వాత వచ్చిన అన్ని రాజకీయ పార్టీలను అభినందిస్తున్నా. కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాత 10 ఉన్నారు, 3 ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరు కూడా చెడగొట్టల. తర్వాత టీఆర్ఎస్ వచ్చింది, 10 ఉన్నారు, వాళ్ళు కూడా చెడగొట్టల. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళా అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నారు. అందుకే నేను నిన్న కూడా నేను ముఖ్యమంత్రి అవుతానే నేనే లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి. 2 రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు, అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతి ఒకటి, అన్నదమ్ములు విడిపోతాం, విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, భావోద్వేగాలు ఉంటాయి, కానీ అది శాశ్వతంగా ఉండడంగా ఉండకూడదు. ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి నిరూపిస్తామా కాదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ ఐకమత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది.